रेसीपी बीरकाय तोक्कु पच्चड़ी एंतो टेस्टी गा यम्मी गा चेसुकुने टेस्टी गा मन की पच्चड़ी पच्चड़ तिंटे चाला मंचिदंडी एला उंदो ओकसारी ना वीडियो चूसी ट्राई चेसी चेप्पंडी मर्चिपोकुंडा इप्पुडु वीडियोलोकि वेल्दामंडी एला चेस्तुन्नानो चूडंडी पच्चड़ी चेस्तुन्नानु बीरकाय तोक्कु पारेयकुंडा दींतो पच्चड़ी कूडा चेसुकोवच्चुंडी बीरकाय तो ఆనియన్స్ తీసుకున్నాను టమాటాస్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు తీసి అల్లేలు తీసుకున్నాను ధనియాలు కూడా తీసుకున్నానండి చిన్న సైజు చింతపండు కూడా తీసుకున్నాను పాన్ పెట్టుకున్నాను పాన్ లో క్రో ఆయిల్ వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఇంతలు కూడా వేసుకున్నాను ధనియాలు కూడా వేసుకున్నానండి కాసిని జీలకర్ర కూడా వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఇదండి కొద్దిగా దొరకైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటానండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్ పాన్ లోనే ఆనియన్ టమాటాలు కూడా వేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసుకున్నాను కదండి బీరకాయ తొక్కు ఆ తొక్కును కూడా దీనిలో వేసుకుంటున్నాను బీరకాయంత సైజు చింతపండు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవంతా బాగా కొద్దిగా డీప్ ఫ్రై అవ్వాలండి ఇందులోనే కొద్దిగా salt తగినంత వేసుకో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటే ఇది ఇంకా ఇందాక మళ్ళీ వాటర్ పోయబడలేదు మిక్సీలో చేసేటప్పుడు ఇది బాగా ఉడికి కొంచెం బాగా ఉడికిపోతే దీన్ని దానిలో మిక్సీలో వేసేస్తాం ఇదండి బాగా స్మాష్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్ చీ కుక్కర్ మిక్సీలో వేస్తాను ఇదిగోండి ఇది మిక్సీలో వేసేసుకున్నా మిక్సీ జార్ లో వేసుకున్నాను చిన్న పప్పు వేయించి పెట్టుకున్నానండి ఆ పల్లీలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు దీనిపై మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి వేసుకున్నాను కదా ఇదిగో పచ్చడి ఇలా అయిపోయింది బీరకాయ తొక్కు పచ్చడి తయారైపోయింది పోపుకి తురుగుమాత పెట్టుకుంటున్నానండి ఒక చిన్న చిన్న గరిట ఆయిల్ వేసుకు ఆవాలు జీలకర్ర పప్పు పచ్చని పప్పు వేసుకుంటాం ఎండి మిరపకాయలు ఎండి మిరపకాయలు కరివేపాకు కొంచెం టేస్ట్ కి ఇంగువ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ పోపంతా తిరగమాతకి కలిపేస్తున్నాం కదండి ఇప్పుడు దీనిలో వేయండి దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీనిలోకి ఇంతేనండి నోరూరించి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఇంతే సో టేస్టీ యమ్మీ యమ్మీగా తయారైపోయిందండి ఇంతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో